యూనివర్సిటీలను ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా చంపేస్తున్నది అనేది ఇప్పటికే అందరికీ అర్థమైంది. ఇవాల మనం మాట్లాడిన దాంట్లో సారాంశం అది. ప్రభుత్వం ఒక లక్ష్యంతో ఒక ప్రణాళికతో దీన్ని ఎక్కడికక్కడ విధ్వంసం చేసేస్తున్నది అనేది, ఆ విధ్వంసం చేస్తున్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా దానిపైన ఏ రకమైనటువంటి భ్రమలు అనుమానాలు అవసరం లేదనేది ఇవాళ ఈ సమావేశం నుంచి మనం ఒక తీర్మానంగా మనం తీసుకోవాల్సిన అంశం. అయితే ఈ విధ్వంసం ఎట్లా చేస్తున్నారు, దానికి ఏం పద్ధతులు అనుసరిస్తున్నారనే చెప్పి కార్యాచరణ గురించి నాలుగు మాటలు మాట్లాడతాను. మొట్టమొదట ఏం చేస్తారంటే నిధులు నిరాకరిస్తారు. యూనివర్సిటీలకు జీతభత్యాలకు పింఛన్లకు 700 కోట్లు కావాలి. 700 కోట్లకు గాను గవర్నమెంట్ ఇచ్చే బ్లాక్ గ్రాంటు 2022-23లో 418 కోట్లు, 2023-24లో 457 కోట్లు. అంటే అవసరం 700 కోట్లు, ఇచ్చింది 450 కోట్లు. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి, సుమారు 250 కోట్ల వ్యత్యాసం ఉంది. ఈ 250 కోట్లు ఎక్కడి నుంచి పూరిస్తున్నారు? ఈసారి వివరాలు అయితే పత్రికల్లో ఎక్కడా రాలేదు, కానీ యూనివర్సిటీకి వెళ్తే దొరుకుతాయా, సమయం కుదరలేదు. పోయిన సంవత్సరం 130 కోట్లు ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి సమకూర్చుకున్నారు. అంటే 130 కోట్లు ఇంతవరకు, ఇప్పుడు ఇంతవరకు నాకు తెలిసి ఎగ్జామ్ బ్రాంచ్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ వసూలు చేయలే. రెండవది ఏం చేస్తున్నారంటే ఈ ఎగ్జామ్ బ్రాంచ్ నుంచి వసూలు చేయటం కాక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి కూడా కొంత సమకూర్చుకుంటారు. ఇవి పోను కూడా ఒక 40-50 కోట్ల రూపాయల ఫీజు తరుగు ఉంది యూనివర్సిటీకి. ఎట్లా నడుస్తున్నాయి యూనివర్సిటీలు? ఇది ప్రధానమైన ప్రశ్న. ఇదివరకు ఏం చేసేదంటే యూనివర్సిటీలు తమ దగ్గర కొంత మిగులు ఉండేది, టీచర్లు ఎంతమంది ఉంటే అంతమందికి జీతాలు క్లెయిమ్ చేసేది, లీవ్లో పోయో లాస్ ఆఫ్ పేలో ఉన్న వాళ్ళ జీతాలన్నింటినీ కూడా హాస్టళ్ల కోసం ఉపయోగ, హాస్టళ్ల ఫీజు కడితే హాస్టల్ నడుస్తుంది, లేకపోతే లేదు. రెండవది ఏం చేసిండ్రంటే యూనివర్సిటీలకు టీచర్లు లేకుండా చేశారు. అసలు ఆత్మనే యూనివర్సిటీకి గుండెకాయనే టీచర్. ఆ టీచర్ లేకపోతే యూనివర్సిటీ ఎక్కడిది లేదు. కాబట్టి టీచర్లు లేకుండా చేస్తే యూనివర్సిటీలో మొత్తం ఆగిపోతుంది, రీసెర్చ్ ఆగిపోతుంది, చదువు ఆగిపోతుంది, బోధన ఆగిపోతుంది, అంతా ఆగిపోతుంది. ఇంతకుముందు మేడం గారు చాలా విపులంగా చెప్పారు, నేను దాని జోలికి పోను. ఆ యూనివర్సిటీలో ఒక కంటిన్యూటీ ఉండాలి. తండ్రి కొడుకు వ్యవసాయం నేర్పితే ఆయన దగ్గర ఈయన మెదిగి నేర్చుకొని తండ్రి పక్కకు కూర్చుంటే ఈయన వ్యవసాయం చేస్తాడు. యూనివర్సిటీ కూడా అంతే, సీనియర్ ప్రొఫెసర్ రీసెర్చ్ నేర్పించి ఫండ్స్ ఎట్లా తెచ్చుకోవాలో చెప్పి ఇతర యూనివర్సిటీతో సంబంధ బాంధవ్యాలను నెలకొల్పి వారసత్వాన్ని వేరే వాళ్ళకి అందజేసిపోతారు. వాళ్ళ నుంచి ఇంకొకరికి అందుతుంటుంది. ఆ చైన్ తెగిపోయింది. తెగిపోయిన తర్వాత ఇంకెక్కడ యూనివర్సిటీలు జరుగుతుంది పరిశోధన, బోధన రెండు కూడా ఇంకా సాధ్యం కాని పరిస్థితి తీసుకొచ్చి యూనివర్సిటీల ర్యాంకును పడేసి ఇవాళ ఆ యూనివర్సిటీలను పనికిరాని స్థితికి తీసుకొచ్చింది. మూడోది ఏం జరుగుతుందంటే మౌలిక సదుపాయాలు లేవు. కనీస హాస్టల్ వసతులు ఉన్నా నీళ్లుండే, నీళ్లుంటే టాయిలెట్లు సరిగ్గా పనిచేయవు, మెస్సులు సరిగ్గా పనిచేయవు. ఇక మీరు పైసలు కట్టలేదు కాబట్టి మేము నడపలేకపోతున్నామని చెప్పి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినట్టున్నారు మెస్సులు కూడా, అంతే కదా, వాళ్ళు ప్రైవేట్కి ఇచ్చారు. అదే మేనేజ్మెంట్ అంటే స్టూడెంట్ మేనేజ్మెంట్ కాదు, బయట వాళ్ళు వచ్చి వాళ్లే హాస్టల్ మెస్ నడుపుతారు. ఇక మీరు ఇచ్చేది సమయానికి ఇయ్యనప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో ఉద్దర ఖాతా పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఏది తెస్తే అది, ఏ పురుగులన్నావు రోజుల్లో లే కదా ఇక హాస్టళ్లలో. ఇక్కడ హాస్టల్కి పోయినా సరి అయినటువంటి వసతులు లేవని. చాలా కీలకంగా మనం అడగవలసిన ప్రశ్న ఏంటంటే మెస్సు బిల్లు 3000 నుంచి 3500 వస్తే గవర్నమెంట్ స్కాలర్షిప్ 1800 వస్తే 1200 ఏళ్ళ నుంచి కడుతుంటారు పిల్లలు, జేబు నుంచి జేబులో పైసలు ఇవ్వని పంపిస్తారు.
ఇయాలి కదా. కొన్నిసార్లు ఏం చేస్తారు, మెస్కు లీవ్ పెట్టి ఇంటికి పోతారు కదా. కొన్నిసార్లు బయట ఏదో ఒక పని చేసి తెచ్చి కడతారు కదా, పోతారు కదా. మరి ఇవన్నీ మనం మాట్లాడకపోతే ఎట్లా? అంటే విద్యార్థులు నానా అవస్థలు పడి మొత్తానికైతే అక్కడ నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని తిప్పలు పడి యూనివర్సిటీలో ఉన్నారంటే ఒకే ఒక్క కారణము, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదన్నా తగలకపోతుందా, ఉద్యోగం పోతామా అని ఏకైక ఆశతోనే అడియాస కావటంతో ఈ మధ్యన ఒక రకమైనటువంటి సమస్యలతో ఇలా విద్యార్థులు ఉన్నారు. ఇవాళ ఎందుకు బయటికి రారు అంటే కేసు పెడితే రేపు ఆయనకు ఉద్యోగం రాదేమో అనే భయం తప్ప ఇంకోటి ఏం లేదు. ఆ ఒక్క అవకాశాన్ని సాకుగా వాడుకొని బెదిరించి కెమెరాలు పెట్టి ఎవరిని కూడా బయటికి రాకుండా కట్టడి చేసి, ఇది ఇంతటి దుర్మార్గమైనటువంటి పాలన ఎన్నడలేదు నాకు తెలిసి. ఎన్నడంటే ఎన్నడలేదు. మేము ఎమర్జెన్సీల స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా ఇదేం తిండాయా అని చెప్పి ప్లేట్లు ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ పోయినాకనైతే ఇంకా గట్టిగా దాన్ని ప్రశ్నించటం, మా మెస్ బిల్ ఎంతుందో అంత తిండి రావాలని చెప్పి అడగటం జరుగుతుండే. చాలా మంది పిల్లలు అప్పుడు కూడా మెస్ బిల్లుకు ఈ స్కాలర్షిప్ వచ్చేది కాదు, చాలా కష్టపడేది. ఎవరి వృత్తి ఏం పని తెలిసినోడు ఆ పని బయటికి గుట్టు చప్పుడు కాకుండా తెల్లారుజామున లేచిపోయి పని చేసుకొని పైసలు సంపాదించుకొని వచ్చి మెస్ బిల్లుకు పైసలు కట్టేది. చాలా మంది స్టూడెంట్స్ నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్కు వచ్చేటప్పుడు ఫోన్ బస్ కిరాయి పెట్టుకొని వస్తాం సార్, అవి తప్ప మా జేబులో పైసలు ఉండవు. చాలా మంది పరిస్థితి అంతే కదా, చాలా మంది పరిస్థితి ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ వర్గాలకు చదువును దూరం చేసేటువంటి కుట్రతో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. బహుశా వాళ్ళ దృష్టి భూమి మీదనే ఉండొచ్చు. హైదరాబాద్ మధ్యలో ఇంత భూమి అనేది దాని మీద వాళ్ళకు భూమి తప్ప ఏం కనబడతలేదు. ఈ యూనివర్సిటీ పోతేంది, ప్రైవేట్ వచ్చినాయి కదా, అమెరికాకు కూడా పోయి చదువుకోవచ్చట కదా అని చెప్తారు వాళ్ళు. అది పోగలుగుతారా లేదా అనే ప్రశ్న గురించి ఆలోచించటానికి సిద్ధంగా లేరు. ఏం చేయాలి దీని గురించి అనేది మాత్రం చాలా సీరియస్గా ఆలోచించాలి. ఒక్క సూచన నేను విద్యార్థి జనసమితి మిత్రులకు చేసేది ఏంటంటే, మీరు తిప్పలు అనుకోకుండా ఒక రెండు హాస్టల్ ఎంచుకోండి. ఒకటి కొంచెం పాత హాస్టల్, సి హాస్టల్, ఈసీహెచ్ వన్ అనేది ప్రేమంటారు కానీ సి హాస్టల్ ఒకటి, కొత్త కట్టిన హాస్టల్ ఉంది కదా అక్కడ సరయు మానేరు, ఆ హాస్టల్లో ఒకటి తీసుకొని వాస్తవానికి విద్యార్థులు ఏమనుకుంటున్నారు అనేది మీరు వీలైనంత మందిని ఇంటర్వ్యూ చేసి సమాచారం సేకరించాలి మొట్టమొదట. రెండు, మీరు సమాచారం సేకరించడానికి ఏమైనా సహాయం అవసరమైతే నేనున్నాను, మేడంని అడగకుండానే చెప్తున్నా, మేడం కూడా మీకు అన్ని విధాలా సహకరిస్తారు. కావాలంటే ఓ పూట వచ్చి ఆ విద్యార్థులతో మాట్లాడటానికి కూడా మేడం సహకరిస్తారు, మేము కూడా సహకరిస్తాం, మాట్లాడదాం ఒకసారి. మాట్లాడితే విషయం ఏందనేది మనకు చాలా లోతుగా అర్థమవుతుంది. అది అర్థమైతే విపులంగా ఒక నోటు తయారు చేద్దాం. ఈ నోటును యూనివర్సిటీలో విస్తృతంగా సర్క్యులేట్ చేద్దాం. సర్క్యులేట్ చేసిన తర్వాత ఒక లెటరు కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కి ఇద్దాం బాధ్యత. వీసీ తీసుకుంటే మంచిదే, తీసుకోకపోతే గోడ కంటేషన్న రావాలి. ఇది మనం చేస్తే తర్వాత ఇంకా ఒక విస్తృతమైన ప్రచారాన్ని మనం బయట చేయటానికి పూనుకోవాలి. ఇదే అలమ్నే ఉంది కదా, వాళ్ళకే మనం ఉత్తరాలు రాద్దాం. మీరు చదువుకున్న యూనివర్సిటీ వాళ్ళ ఈ స్థితిలో ఉంది అని ఫోటోలతో యుక్తంగా కొన్ని పెట్టే ప్రయత్నం చేద్దాం. కొన్ని వాస్తవాలు మీరు పరిశీలించండి, మీరైనా అడగండి అని చెప్పి ఆ అలమ్నికి విషయాలన్నీ చెప్పి వాళ్ళ ద్వారా కొంత ఈ విషయాలు లేవనెత్తటానికి, జాతీయ స్థాయిలో లేవనెత్తటానికి ప్రయత్నం చేద్దాం. రాహుల్ గాంధీ గారు అన్నీ పరిష్కరిస్తారా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, ఈసారి వచ్చినప్పుడు మనమే ఓ సమావేశం పెడదాం. ఆ పార్టీలు గీర్టీలు కాదు, రిటైర్డ్ టీచర్లుగా మేము కూడా పూనుకుంటాం. ఎందుకు ఆయన వస్తే అంటే కనీసం ఒక చర్చన్న జరుగుతుంది అనేటువంటిది ఆశ. ఒక చర్చ కోసమైనా ఈసారి వస్తే మనం పిలిచైనా ఒక సెమినార్ పెట్టే ప్రయత్నం చేద్దాం. మీరు ఉన్నత విద్యపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది తెలుసుకోవటానికి మనం సీరియస్గా ఒక ప్రయత్నం చేద్దాం. మీరు ఏం చేయదలుచుకున్నారు,
చర్చ పెడితే ఏం జరుగుతుంది అంటే కనీసము మిగతా వాళ్ళైనా మేమేం చేస్తామో చెప్పాల్సిన పరిస్థితి అయినా ఏర్పడుతుంది కదా అట్లాంటిదైనా ఒక దాన్ని మనం సీరియస్ గా ప్రయత్నం చేద్దాం ఒక రోజు మనమందరం కూడా యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీ ఫార్మేషన్ డే రోజు ఒక నిరసన తెలుపుదాం ఇవన్నీ మనం చేయగలిగేటువంటి పనులు మొత్తం మీదనైతే ఈ కృషి ఇవాల్టితో ఆగటానికి వీల్లే దీన్ని చాలా సీరియస్ గా మనం నెత్తినేసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి అంజీని పూర్తిగా ఆశించాలి ఆయన పూర్తి సహాయము మనకు ఉండాలి ఈ పనుల అమలు విషయంలో గట్టిగా నిలబడాలి వారు కూడా పేరేమో చెప్తిరి నగేష్ గారు కూడా గట్టిగా నిలబడి భాస్కర్ గారు తర్వాత మన సత్య ఏఎస్ఎఫ్ వచ్చింది కాబట్టి మనం సీరియస్ గా ఒక ప్రయత్నం చేద్దాం మేము టీచర్లుగా ఉండగా ఒకసారి రమా మెల్కొట్టే గారు నేను ఇంకో ఇద్దరు టీచర్లం అసలు స్టూడెంట్స్ ప్రాబ్లం ఏంది ఒక్క పరిష్కారం అన్న మనం చేయలేమంటే మీరు చేయలేరు సార్ అని చెప్పి నవ్వినరు నవ్వినా కానీ మేము రెండు మూడు సార్లు మాట్లాడితే ఆఖరికి మా సీరియస్నెస్ చూసి విద్యార్థి సంఘాలు మాతో ఒక నాలుగైదు సార్లు చర్చ చేసిండ్రు కేశవరావు జాదవ్ కూడా అప్పుడు వీసీ మల్లారెడ్డి గారికి చెప్పిన చేయండి సార్ యూనివర్సిటీ బాగుపడుతుంది సగం పండితులు రిఫార్మ్ ప్రోగ్రామ్ ఇస్తే ఆయన పట్టించుకోలేదు తర్వాత ఆ సమస్య ఏంటంటే చెప్తే వినకపోతే ఇప్పుడే మళ్ళీ వచ్చి ముత్తుకుంటే ఇప్పుడు ఎవరింటారు సార్ అని చెప్పి మేము అనవలసి వచ్చింది కానీ సాధ్యమైతుంది ఇట్లాంటివి చాలా వినూత్నంగా చేయాలి ఏదైనా మళ్ళా మూసలు పోసినట్టు మనం చేయవలసిన అవసరం ఏం లేదు కాసేపు అనుకుందాం ఆయన కెమెరాలు పెట్టిండు పోలీసులు వస్తారు చేయనియరు మనకు తవ్వలేదా ఏదో ఒకటి దొరుకుతుంది కదా ఏదో ఒకటి ఉంటుంది కెమెరాలు కనబడాలని కోరిక మనకు లేదు కదా పోలీసులను పిలిపించుకోవాలనేది కోరిక లేదు కదా మన సమస్య తెలవాలనే కోరిక మాత్రమే ఉంది అదే ఒకటే మనం ప్రయత్నం చేయాలంటే అది ఏమన్నా పెద్ద కష్టమైన పని వేల మార్గాలు ఉన్నాయి మనకు తెలివై అవన్నీ తెలంగాణ ఉద్యమకాలంలో ఎంత వినూత్నంగా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినాం ఈసారి తప్పకుండా చేస్తాం ఒక మాట మనం ఏం చెప్తామంటే ఇక్కడితో మీరు వినకపోతే ఇక ఇంతకుముందు నాగన్న చెప్పిండు కదా ఎవరు కారణమో వాళ్ళను దించవలే ఇంటికి సాగనంపవలే నువ్వు చేయనప్పుడు మాకెందుకయ్యా నువ్వు మరి నీ పని నువ్వు చూసుకో కథలు రాస్తావు ముచ్చట్లు చెప్తావు సినిమాలు డైలాగులు రాసుకుంటావు రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేసుకుంటావు కానీ మాకు పనికిరానోదు మనకు వద్దు అని చెప్పి మనం సీరియస్ గానే మనం ప్రకటించవలసి వస్తుంది మనము మన యూనివర్సిటీలను కాపాడుకోకపోతే మనకు అస్తిత్వం లేదు మనకు బతుకు లేదు మనకు భవిష్యత్తు లేదు అది మనం గ్రహించి మనం సీరియస్ గా ప్రయత్నం ఒక మంచి పరిణామం ఏంటంటే ఈ మధ్యనే మేడం గారు నాగన్న టీపీజేఎస్సీ ఏర్పాటు చేసి దానికి కో కన్వీనర్ హరగోపాల్ జాగో దానికి ఒక కార్యకర్త మరి వీళ్ళందరూ ఎందుకో పని ఒకటి మనం సీరియస్ గా చేద్దాం అవసరమైతే క్వశ్చనేర్ లాగా మోడల్ తయారు చేసుకొని పోయి యూనివర్సిటీని బాగు చేయకపోతే ఎట్లా అనేది మనం సీరియస్ గా ఒక నిర్ణయం మనం ఒక 10 రోజులు దీని మీద పని పెడదాం అయితే అది ఎందుకుగా ఏదానికైనా పరిష్కారం దొరుకుతుంది అప్పుడు మనం ఏం నిరసన రూపాలైతే సాధ్యమైతాయో మనం ఆలోచించుకుందాం మనం ఆలోచించుకుందాం బహుశా ఓ రోజు అందరం కూడా ఆర్ట్స్ కాలేజీ ముందు లాన్లల్లోనే చదువుకోవలసిన పరిస్థితి రావచ్చును అంతేనా ఒక పూట క్లాసులు ఆర్ట్స్ కాలేజీ ముందే బహిరంగంగా తీసుకోవలసిన రావచ్చును గాక మాకు సార్లు లేరు కులం చదువు చెప్పుకుంటున్నామని దానిలో కూర్చోవలసిన అవసరం ఏర్పడవచ్చును గాక ఆ ప్రయత్నాలన్నీ చేయవలసి వస్తాయి కదా మనమే ఒక అడ్వర్టైజ్మెంట్ వేసి మాకు టీచర్లు కావాలి ఉచితంగా ఎవరైనా చెప్తారంటే మేము స్వీకరించడానికి సిద్ధమని ఒక అడ్వర్టైజ్మెంట్ వేయవచ్చును గాక ఏమన్నా చేయొచ్చు కదా మనకేం తెలివి బాగుండబట్టే కదా ఈడిదాకా వచ్చినాం ఎంతో సరిపోతే మనం ఈడిదాకా వచ్చినాం కాబట్టి రకరకాలైనటువంటి పద్ధతుల్లో వినూత్నమైన రీతిలో
ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని మనం తీసుకురాగలం తీసుకొద్దామని చెప్పి మీ అందరికీ కూడా అభ్యర్థిస్తూ మంచి సమావేశం జరిపినందుకు విద్యార్థి జనసమితి వారిని అభినందిస్తున్నా. కానీ ఇంకా వీడితో ఆగితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీతో కాకపోతే ఇక మేమే పోతాం. మేడం నుండు నాగన్న నేను ముగ్గురం మేమే పోతాం. ఇక మీరు చేస్తారా మమ్మల్ని చేయమంటారా, ఇక మీరు కూడా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి. తప్పనిసరిగా చేయాలి, అందరినీ భాగస్వాములను చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ రాలేదు ప్రొఫెసర్ వినయ్ బాబు గారు, ఆయనను కూడా తీసుకుపోదాం. ఓ సార్ వస్తే మరి సార్ను కూడా ఇప్పుడు మాట్లాడి, ఇప్పుడే లేట్ వచ్చింది కాబట్టి వెనకాల కూర్చురాడు. వారిని కూడా తీసుకుని ఈ కార్యాచరణ చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్దామని మీ అందరికీ అభ్యర్థిస్తూ సెలవు.